नमस्कार मन आंध्र राष्ट्रंलोनी संस्कृति वारसत्व संपदनु प्रतिबिंबिंचे अद्भुत निर्माणालु पर्याटक स्थानालनु मीकु परिचयं चेसे अद्भुत कार्यक्रम सभाष आंध्रप्रदेश। भाषा सुधा चाल प्रभा कल विकासाल शुभाह्वान गानमय तिलकिन सग पिलिचे सुभाषा सुधा चाल प्रभा कल विकासाल शुभाह्वान गानमय तिलकिन सग पिलिचे से भाषांध्र प्रदेश मई विहरण कई वेलिसे से भाषांध्र प्रदेश मई विहरण कई वेलिसे వరకు అక్షర మధుధారలులుకు తెలుగు కవిత తొలి పునాది అదే రాజ మహేంద్రి రెడ్డి దొరల విభవాలకు కృష్ణదేవరాయ సభకు అన్నమయ్య కామదాస త్యాగయ వాగేయాలకు గోదావరి కృష్ణ పెన్న తుంగభద్ర వంశధార ఇంద్రకీల దుర్గమ దర్గాల నేల గుణదల తిరుమల శ్రీగిరి అరకులోయ సింహాద్రి పైడి తల్లి అరసవల్లి ఉక్కు ఉప్పొంగు కడలి సుభాష సుధాశాల ప్రభా కళ వికాసాల శుభాహ్వాన గానమై తిలకిన్ సగ పిలిచే సభాషాంధ్ర ప్రదేశమై విహరణ కై వెలిసే సభాషాంధ్ర ప్రదేశమై విహరణ కై వెలిసే మన చరిత్ర ఎన్నో మధురానుభూతుల్ని సంస్కృతి సాంప్రదాయాల్ని పొందుపరిచి మనకు అందిస్తోంది. ముఖ్యంగా మన ఆలయాల్లోని శిల్ప సంపద ఒక గొప్ప సంస్కృతికి వారసత్వం అని చెప్పవచ్చు. అనంతపురం జిల్లాలోని లేపాక్షి ఎన్నో అద్భుతాలకు నిర్మాణాలకు నిలయం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన సభాష్ ఆంధ్రప్రదేశ్లో లేపాక్షి వైభవాన్ని చూసొద్దామా? లేపాక్షి మన ప్రాచీన చిత్రకళా వైభవానికి నిలయం, మన శిల్పకళా నైపుణ్యానికి గొప్ప నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్కృతి కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రాముఖ్యత కలిగిన కళాఖండాల వైభవం లేపాక్షి. అనంతపురం జిల్లాలో జిల్లా కేంద్రమైన అనంతపురానికి 115 కిలోమీటర్ల దూరంలో లేపాక్షి ఉంది. బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిపై కొడిగొండ నుంచి 15 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే సులభంగా లేపాక్షి చేరుకోవచ్చు. బెంగళూరు విమానాశ్రయం నుండి 85 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే లేపాక్షి దర్శించవచ్చు. రైలు ప్రయాణికులు అనంతపురం బెంగళూరు మధ్య హిందూపురంలో దిగితే అరగంటలో లేపాక్షి చూడవచ్చు. క్రీస్తు శకం 16వ శతాబ్ద ప్రారంభంలో విజయనగర సామ్రాజ్యం తుళువ వంశీయుల పాలనలో ఉంది. ఈ వంశానికి చెందిన శ్రీకృష్ణ దేవరాయలు 1509వ సంవత్సరం నుండి 1529వ సంవత్సరం వరకు పాలించాడు. తన చివరి దశలో రాసిన మరణ శాసనం ప్రకారం చంద్రగిరిలో గృహ నిర్బంధంలో ఉన్న అచ్యుత దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయల అనంతరం విజయనగర సామ్రాజ్యానికి రాజయ్యాడు. అచ్యుత దేవరాయలు తుళువ నరసప్ప నాయకుని 3వ భార్య అయిన ఓబాంబ కుమారుడు. క్రీస్తు శకం 1529వ సంవత్సరం నుండి 1542వ సంవత్సరం వరకు పాలించాడు. హంపి ప్రధాన రాజధాని అయినప్పటికీ పెనుకొండను 2వ రాజధానిగా చేసుకుని రాజ్యపాలన చేశాడు. పెనుకొండ దుర్గపాలనా బాధ్యతలను తన కోశాధికారి అయిన విరూపణ్ణకు అప్పగించాడు. క్రీస్తు శకం 1533వ సంవత్సరంలో విరూపణ్ణ పెనుకొండకు దక్షిణ దిశలో దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షిలోని కూర్మగిరిపై శ్రీ వీరభద్రాలయాన్ని నిర్మించాలని తలపెట్టాడు. అందుకోసం పురుషోత్తమ స్థపతి అనే మహాశిల్పిని ఎంచుకున్నాడు.
వందలాది శిల్పుల సహకారంతో ఆలయ నిర్మాణం ప్రారంభించాడు. కానీ విరూపణ్ణ ఈ పనులన్నింటినీ మహారాజు అచ్యుత దేవరాయల అనుమతి లేకుండగానే మొదలుపెట్టాడు. విరూపణ్ణకు సరిపడని రాజోద్యోగులు ఈ విషయాలను మహారాజుకు చేరవేసి లేనిపోని అనుమానాలను రేకెత్తించారు. ఆగ్రహించిన మహారాజు అచ్యుత దేవరాయలు వెంటనే విరూపణ్ణ రెండు నేత్రాలు పీకివేయమని ఆజ్ఞాపించాడు. అవమానం భరించలేని విరూపణ్ణ తన కళ్లను తానే పీకి ఆలయ కళ్యాణ మంటపానికి తూర్పున ఉన్న గోడపై విసిరికొట్టాడు. ఈ హఠాత్ పరిణామంతో అప్పటికే 300 పైగా పూర్తయిన ఆలయ నిర్మాణం అసంపూర్తిగానే ఆగిపోయింది. ఆ తర్వాత అచ్యుత దేవరాయలే స్వయంగా పూనుకున్న ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు. ఆ తరువాతి కాలంలో రాజులు యుద్ధాల కారణంగా లేపాక్షి ఆలయంపై దృష్టి పెట్టలేకపోయారు. నేటికి లేపాక్షి ఆలయం అలా అసంపూర్తిగానే చరిత్రకు సాక్షిభూతంగా నిలిచి ఉంది. లేపాక్షికి గొప్ప పౌరాణిక నేపథ్యం కూడా ఉంది. రామాయణంలో ప్రస్తావించిన దండకారణ్యం, కిష్కిందలకు లేపాక్షి ప్రాంతం దగ్గరగా ఉందని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. రామాయణ గాథ త్రేతాయుగం నాటిది. అరణ్యవాసం చేస్తున్న సీతాదేవిని మాయోపాయంతో రావణాసురుడు అపహరించుకుని వెళ్తుండగా జటాయువు అనే పక్షిరాజు అడ్డుకున్నాడు. ఆ క్రమంలో రావణుడు ఆ జటాయువు రెక్కలు నరికివేయడంతో ఎగరలేని జటాయువు పడిన ప్రదేశమే మన లేపాక్షి. సీతాదేవిని వెతుకుతూ వచ్చిన శ్రీరాముడు రెక్కలు తెగిపడి ఉన్న జటాయువుని చూసి లే పక్షి అని పలుకరించాడని, అందువల్ల ఈ ప్రదేశానికి లేపక్షి అనే పేరు వచ్చిందని పురాణ ఐతిహ్యం. అదే క్రమేపీ లేపాక్షి అయిందని, ఆ పేరే ఈ ప్రాంతానికి స్థిరపడిందని మనకు అర్థమవుతుంది. జటాయువు స్మారకార్థం శ్రీరాముడు అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. ప్రధాన ఆలయానికి ఈశాన్య దిశలో రహదారికి సమీపంలోనే లేపాక్షి నంది శిల్పం కనిపిస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా నంది విగ్రహం ఇది. దీని పొడవు 8 మీటర్లు, వెడల్పు 3 మీటర్ల పైనే, ఎత్తు 4.5 మీటర్లు. కోడెవయస్సు పొగరు, నిగారింపు, చక్కదనం, ప్రతి అణువు నిండిన విగ్రహం లేపాక్షి నంది. మూపురం మీద శివలింగం, గొంతు క్రింది భాగాన గంటలు, ప్రస్ఫుటంగా కనిపించే గరుడ పక్షులు, ఎదపై చెక్కిన గండ భేరుండ పక్షి, ఏనుగులను కాళ్లతో పట్టుకుని ఆకాశంలో ఎగురుతున్నట్టుగా, ఇలా నంది విగ్రహం జీవం ఉట్టిపడే సజీవ శిల్ప సృష్టి. అది కవుల కళానికి ప్రాణం పోసింది. ప్రముఖ రచయిత చిత్రకారుడు అయిన అడవి బాపిరాజు లేపాక్షి నందిని చూసి వ్రాసిన గీతం సుప్రసిద్ధం. లేపాక్షి బసవయ్య లేచిరావయ్య, కైలాస శిఖరిలా కదలిరావయ్య.
శ్రీ వీరభద్రాలయం లేపాక్షిలో ప్రధానంగా చూడదగిన దేవాలయం. 100 ఎకరాల విస్తీర్ణంతో 7 ప్రాకారాలతో వెలిగిపోయిన ఆలయం ఇది. కాలం గడిచే కొద్దీ ప్రజలు ఆక్రమించుకోగా మిగిలిన 3 ప్రాకారాలతోనే ప్రస్తుతం శ్రీ వీరభద్రాలయం కనువిందు చేస్తుంది. శ్రీ వీరభద్రాలయం ఎటువైపు చూసినా శిల్పకళా చాతుర్యం మనల్ని ముగ్ధులను చేస్తుంది. గుడి మధ్య భాగంలో నాట్య మందిరాన్ని 12 స్తంభాల ఆధారంగా నిర్మించారు. ఆశ్చర్యకరంగా ఒక స్తంభం గాలిలో తేలుతున్నట్లుగా, పైకప్పుకు వేలాడుతున్నట్లుగా, నేలకు తగలకుండా ఉంటుంది. ఇది మన శిల్పుల ఆలయ నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానానికి అద్భుత తార్కాణం. 12 స్తంభాలు దేనికదే ఒక ప్రత్యేక అందాన్ని, శిల్ప చాతుర్యాన్ని ఆవిష్కరిస్తాయి. గర్భగుడి మరింత సంక్లిష్టమైన నిర్మాణం. గర్భగుడి స్తంభాలపై మన పురాణ గాథలను గుర్తు చేసే శిల్ప దృశ్యాలు కనిపిస్తాయి. ఆలయంలోని ఈ నాట్య మందిరపు పైకప్పు నుంచి వేలాడుతున్నట్లుగా శతపత్ర కమల నిర్మాణం అనితర సాధ్యమైన నైపుణ్యం. నాట్యానికి వాద్య సహకారం అందిస్తున్నట్లుగా కనిపించే దత్తాత్రేయ స్వామి. ఆలయం మొత్తం 876 స్తంభాల నిర్మాణం. అందులో 246 స్తంభాలపై సంపూర్ణంగా కళాకృతులు నింపారు అప్పటి శిల్పులు. ఆలయ మంటపంలో 70 స్తంభాలున్నాయి. అన్నింటి మీద దేవగణాలు, మహర్షులు, ఇంకా అనేక అందమైన చెక్కడాలు చోటు చేసుకున్నాయి. ఈ గుడికి సంబంధించిన విషయం ఏంటంటే, ఇది ఈ టెంపుల్ విజయనగర సామ్రాజ్య కాలంలో కట్టిన టెంపుల్. విజయనగర సామ్రాజ్యం అంటే శ్రీకృష్ణదేవరాయల తమ్ముడు ఉంటాడు, అచ్యుత దేవరాయలని రాజు. ఇక్కడ పెనుగొండ అని ఉంది. పెనుగొండనే ఆయన క్యాపిటల్ సిటీగా చేసుకొని పరిపాలన చేస్తున్నాడు. అతని దగ్గర విరూపన్న అనేవాడు ట్రెజరర్, క్యాషియర్. ఈ గుడి కట్టించాడు 1538లో. 483 ఏళ్ళైంది ఇప్పటికీ గుడి కట్టిది. గుడి కట్టక ముందు ఈ ప్లేస్ ఒక పెద్ద కొండ. ఇది తాబేల్ ఆకారంలో ఉన్న ఒకే స్టోన్, 5 ఎకరాలుంది, ఒకే రాయి. దాని మీద గుడి కట్టేశారు. 3 రౌండ్స్ గుడి కట్టారు. 3rd రౌండ్లో వచ్చేసి మంటపాలన్నీ ఉన్నాయి, ఎవరైనా యాత్రికులు వస్తే పడుకోవడానికి. ఇంకా మిగిలిన 2 ప్రాకారాలు లోపలుంటాయి. ఈ బండ మీద ఎందుకు కట్టాడు గుడి విరూపన్న అంటే, ఈ కొండ మీద గుడి కట్టే కారణాలు. మొత్తం ఇక్కడ 5 లింగాలున్నాయి, పంచలింగ దర్శనం అంటాం. ఒకటి వీరభద్రుడు స్వయంభూ ఉద్భవ లింగం, ఆల్రెడీ ఈ కొండ మీద వెలిసింది. అట్లాగే త్రేతాయుగంలో రాముడు వచ్చి ఒక లింగం ప్రతిష్ఠ చేశాడు, అది ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఆంజనేయుడు ప్రతిష్ఠ చేసిన లింగం ఇక్కడ ఉంది. చోళరాజు ప్రతిష్ఠ చేసిన లింగం ఒకటి ఉంది. అగస్త్య మహాముని ఋషి 5000 ఇయర్స్ బ్యాకే ఆయన ఇక్కడ తపస్సు చేసి ఒక లింగం ప్రతిష్ఠ చేశాడు, అది ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఈ విధంగా 5 లింగాలు ప్లస్ సీతాదేవి పాదం ఈ కొండ మీద ఉన్నాయి. ఇవన్నీ చూసి విరూపన్న ఇక్కడ ఒక ఆలయం కడితే బాగుంటుందని విరూపన్న వెళ్ళి అచ్యుతరాజుతో పర్మిషన్ అడిగి రాజు డబ్బులు ఇస్తున్నాడు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఆయన పర్మిషన్తో కొండ మీద ఫౌండేషన్ లేకుండా గుడి కట్టాడు. 3 రౌండ్స్ గుడి కట్టాడు. ఈ గుడిలో ముఖ్యంగా ఒకటి పిల్లర్ ఉంటుంది, హ్యాంగింగ్ పిల్లర్ అనేది. ఆ హ్యాంగింగ్ పిల్లర్ నాట్యమండపంలో ఉంది. 70 స్తంభాలు నాట్యమండపం, దాంట్లో ఒకటి వేలాడే స్తంభం, ఇంకా 69 స్తంభాలన్నీ నేల మీద ఆనుకొని ఉన్నాయి. దీన్ని
ఒకరోజు టెస్ట్ చేసేకి ఇద్దరు ఇంజనీర్లు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు 1902లో. అప్పుడేమో 1538లో గుడి కట్టారు. గుడి కట్టినప్పుడు ఈ హంపన్నా జక్కన్ అనే శిల్పులు గుడి కట్టినారు. దాన్ని పిల్లర్ ఒకటి హ్యాంగింగ్ ఉండేటట్టు చేశారు వాళ్ళు. మనకి అర్థమయ్యేటట్టుగా టాప్లో కనెక్షన్ పెట్టారు, కింద గ్యాప్ ఉంది. ఇది వేలాడుతూ ఉంది. వేలాడేస్తామం అంటే దీన్ని టెస్ట్ చేద్దామని బ్రిటిష్ వాళ్ళు ఇద్దరు ఇంజనీర్లు వచ్చి ఆ ఐరన్ రాడ్స్ తీసుకొని వచ్చి పిల్లర్స్ని కొంచెం ఇట్లా సైడ్కి జరుపుతారు. జరిపినప్పుడు పిల్లర్ ఒక సైడ్ వాలింది, వాళ్ళతోనే ఒక ఎడ్జ్ టచ్ అవుతుంది. అది టచ్ అయిన మరుక్షణమే మిగిలిన హాల్లో ఉన్న 69 స్తంభాలు డిస్టర్బ్ అయినాయి. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఈ హాల్కి అది బ్యాలెన్స్డ్ పిల్లర్, అది కీ పిల్లర్, అది కనుక పూర్తిగా నేల మీద కూర్చుంటే బిల్డింగే పడిపోతుందని వాళ్ళకి అర్థం కాక భయపడి వదిలేశారు. అది మెయిన్ డ్యాన్సింగ్ హాల్లో ఉంది. ఇప్పుడు నేను చెప్పిన గుడి స్టోరీ అంతా కూడా గుడి లోపల వస్తుంది. ఇప్పుడు మనం నిలబడుకున్న ప్లేస్ మూడవ ప్రాకారం అంటాం. మూడవ ప్రాకారం అంటే టెంపుల్ చుట్టూరా ఉన్నాయి మంటపాలు, ఎవరైనా యాత్రికులు వస్తే ఉండడానికి వసతులు. ఈరోజు మనం ఈ స్తంభాలు లెక్క పెడితే ఈ మూడవ ప్రాకారంలో 680 స్తంభాలు ఉన్నాయి. అలాగే రెండవ ప్రాకారంలోకి ఎంట్రీ అయితే 136 స్తంభాలు ఉంటాయి. నాట్యమండపంలోకి వెళ్తే 70 స్తంభాలు ఉన్నాయి. మొత్తం ఈరోజు గుడిలో 876 స్తంభాలు ఉన్నాయి. ఇదంతా మూడవ ప్రాకారం. తాబేలు కొండ పైన థర్డ్ రౌండ్ ఇదే. లేపాక్షి ప్రధానాలయంలో మరొక అద్భుత ఆకర్షణ అక్కడి తైలవర్ణ చిత్రాలు. 500 సంవత్సరాల క్రిందట వనమూలికలతో తయారు చేసిన రంగులతో వేసిన చిత్రాలు ఈనాటికి తమ సహజత్వాన్ని, వన్నెను, వాసిని, మెరుపును కోల్పోక స్థిరంగా ఉండడం విశేషం. ఆనాడే పర్యావరణానికి అనుకూలమైన రంగులను ఉపయోగించిన మన చిత్రకారుల ప్రజ్ఞకు మనం జోహార్లు అర్పించాలి. వీలుంటే ఆ మార్గాన్ని అనుసరించాలి. గర్భగుడి పైకప్పుకు వీరభద్రస్వామి తైలవర్ణ చిత్రం 24 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో మనకు కనిపిస్తుంది. మరోచోట పైకప్పు మీద వటపత్రసాయి అయిన శ్రీకృష్ణుడు. ఏ వైపు నిలిచి చూసినా మనల్నే చూస్తున్నట్టు కనిపించే చిత్రం ఆశ్చర్యచకితులను చేస్తుంది. రామాయణ, భారత, భాగవత కథాంశాలు, కిరాతార్జునీయ ఘట్టాలు, గిరిజా కళ్యాణ వృత్తాంతం, చోళరాజుల కాలం నాటి నీతి కథలు, ఆనాటి ప్రజాజీవనాన్ని ప్రతిబింబించే అంశాలు, ఆలయ నిర్మాత విరూపణ్ణ జీవిత చరిత్రను తెలిపే చిత్రాలు ఆలయం పైకప్పుపై మనకు దర్శనమిస్తాయి. ప్రధానాలయం బయట దక్షిణ దిక్కుగా 7 పడగల నాగేంద్రుడి విగ్రహం ఉంది. దీని ఎత్తు 18 అడుగులు. ఆ ప్రాకారం దగ్గర పనిచేస్తున్న ఒక శిల్పి భోజన విరామ సమయంలో అక్కడే వంట చేస్తున్న తల్లి దగ్గరకు వెళ్ళాడు. తల్లి వంట ఆలస్యమవుతుందని చెప్పింది. ఆ సమయం వృధా చేయడం ఎందుకని తలచిన ఆ శిల్పి దగ్గరలోనే ఉన్న ఒక రాతి మీద చెక్కడం ప్రారంభించాడు. తెరవేసుకుని ఆ శిల్పాన్ని తీర్చిదిద్దడం, నునుపు చేస్తున్న సమయంలో వంట పూర్తి చేసి కుమారుణ్ణి వెతుకుతూ ఆ తల్లి వచ్చింది. తల్లి పిలుపు విన్న శిల్పి తల్లిని వారించేలోపు తెర తొలగించి ఆమె శిల్పాన్ని చూసి దిగ్భ్రాంతి చెందింది. ఆ శిల్పమే 7 తలల నాగేంద్రుడు. ఆ శిల్పం పైనుండి కింది వరకు పగులు చూపడం మనం గమనించవచ్చు. ఆ శిల్పి తల్లి దిష్టి తగిలి ఆ పగులు ఏర్పడినట్టు స్థానికుల కథనం. కేవలం భోజన విరామ సమయంలోనే 18 అడుగుల శిల్పాన్ని చెక్కగలిగిన ఆనాటి శిల్పుల శిల్పకళా వైదుష్యం అనితర సాధ్యం. మూడో ప్రాకారంలో మనకు వినాయకుడు దర్శనమిస్తాడు. రాక్షస సంహారం కోసం తన దంతాన్ని విరిచి ఆయుధంగా ప్రయోగిస్తున్నట్లుగా ఉండే వినాయకుడి విగ్రహం అపురూపమైన శిల్ప సంపద. ఆలయం బయట ఆలయ నిర్మాత అయిన విరూపణ్ణ పెకలించి వేసిన కళ్ళు, పడిన గోడ, రక్తపుచారలు నేటికీ మనం చూడవచ్చు. అవి రక్తపుచారలేనని శాస్త్రీయంగా కూడా నిరూపణ అయింది. మూడో ప్రాకారంలో కన్నడ భాషలో వేయించిన రాజశాసనాలు కనిపిస్తాయి. Thank you.
శ్రీ వీరభద్రస్వామి హరిహరులు. దుర్గాదేవి నిత్య పూజామూర్తులుగా సేవలందుకుంటున్నారు. అగస్త్యుల ధ్యాన మందిరం, గర్భగుడిలోని మూడు శివలింగాలు, రెండో ప్రాకారంలో రెండు శివలింగాలు దర్శించుకోవచ్చు. విజయనగర శిల్పకళా చాతుర్యానికి ఒక మచ్చుతునక లేపాక్షి శిల్ప సౌందర్యం, వనమూలికల తైలవర్ణ చిత్రాలు ఆనాటి చిత్రకళా పాండిత్యానికి ప్రతిబింబాలు. శిల్ప చిత్రకళా నైపుణ్యం, ఆధ్యాత్మికత, చారిత్రక నేపథ్యం కలగలిసిన సంస్కృతి కేంద్రం లేపాక్షి. విజయనగర సామ్రాజ్య పద్ధతిలో నిర్మించిన భారీ స్తంభాలు, అంతరిక్ష స్తంభం, నాట్య మండపం అటు పర్యాటకుల్ని ఇటు చరిత్రకారుల్ని అబ్బురపరుస్తున్నాయి. అసంపూర్ణంగా మిగిలిన ఈ ఆలయమే ఇంత అద్భుతంగా ఉంటే, ఈ ఆలయ నిర్మాణమే కనుక పూర్తయి ఉంటే, ఆ ఊహే మనకి అద్భుతంగా ఉంటుంది కదండి. సుధాశాల ప్రభాకళ వికాసాల శుభాహ్వానగానమై తిలకిం సగ పిలిచే శభాషాంధ్ర ప్రదేశమై విహరణకై వెలిసే శభాషాంధ్ర ప్రదేశమై విహరణకై వెలిసే.